కోవూరులో ఓ వ్యక్తిపై జరిగిన హత్య కేసును 2 రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కోవూరు పోలీసుల్ని డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్నటి రోజున అనగా 9/7/24 తేదీన తెల్లవారుజామున 4 గంటలకు గాంధీ గిరిజన కాలనీకి చెందిన చిన్నగోపయ్య, ఎలియాస్ నాగరాజు, రమేష్, శ్రీడు అనే వ్యక్తులు ఈ కొంగూరు మండలం రాళ్లమెట్ట గ్రామానికి వచ్చారు. వాళ్ళు అక్కడ జంగం వీధిలో పందులు దొంగతనం చేయడానికి ప్రయత్నించగా లోకల్ స్థానికులైన ఈ మన్నేపల్లి రామకృష్ణ అనేవాళ్ళు ఇంకా కొంతమంది కలిసి వాళ్ళని పట్టుకుని ఆపడం జరిగింది. తర్వాత ఈ విషయం వాళ్ళ గాంధీ గిరిజన కాలనీ పెద్దలైన పెంచలయ్య గారికి తెలియపరిస్తే ఆయన వచ్చి ఈ విషయం గురించి మనం కూర్చుని పంచాయతీ మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళని విడిపించుకుని తీసుకుని వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో వాళ్ళు చెందిన స్కూటీ, సెల్ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంలో కొంచెం వాళ్ళు అవమానంగా భావించి ఈ కేసులో దుర్గయ్య అనే వ్యక్తి కోటేశ్వర చిన్న కోటేశ్వర ఇలియాస్ బొచ్చుడు అనే అతను తీసుకుని వాళ్ళతో పాటు చనిపోయిన ఈ నాగరాజు చిన్న గోపయ్య నాగరాజుతో కలిపి వీళ్ళంతా కలిసి ఇవి రాళ్లమట్ట గ్రామం వచ్చి ఈ తనను పట్టుకున్న వ్యక్తులపై దాడి చేద్దామన్న ఉద్దేశంతో కత్తులతో పాటు ఒక కత్తి తీసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ వీరితో గొడవపడి ముందు ముఖ్యంగా మన్నేపల్లి రామకృష్ణ, తర్వాత ఇంకొక వ్యక్తి రామకృష్ణ అనే వ్యక్తిని కూడా వీళ్ళు గాయపరచడం జరిగింది కత్తులతో. ఆ సమయంలో ఈ చనిపోయిన వ్యక్తి అయిన చిన్న గోపయ్య వాళ్ళకి అభ్యంతరం చెప్పడం వల్ల అతన్ని కూడా వీళ్ళు తాగిన మత్తులో దారుణంగా కత్తులతో దాడి చేసి అతను గాయపరిచారు. ఆ గాయాలతో అతను అక్కడక్కడ చనిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు అప్స్కండింగ్ అయ్యారు. ఈ విషయంలో చనిపోయిన వ్యక్తి భార్య ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి కొవ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ గారు, అదేవిధంగా సిఏ గారు, ఏం పేరు శ్రీనివాసరావు గారు, దీనిలో ప్రత్యేక టీములు ఏర్పరిచి వాళ్ళంతా కలిసి ఈ ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో భారతి సెంటర్లో ఈ ముద్దాయిలు ఇద్దరైన పెదాల దుర్గయ్య, ఇలియాస్ జుట్టోడు, అదేవిధంగా కోటేశ్వరరావు, ఇలియాస్ చిన్న కోటేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నాం. ఈ కేసులో కేసు రిపోర్ట్ అయిన వెంటనే ప్రాంప్ట్గా వ్యవహరించి ముద్దాయిలు పట్టుకోవడంలో, అంటే ఒక నేరం జరిగిన తర్వాత 2 డేస్లో ముద్దాయిలు పట్టుకున్న విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన సుమిత్, గరుడు సుమిత్ ప్రకాశ్ ఎస్పీ గారు మనకు ఇన్ఛార్జ్ ఉన్నారు వారు, అదేవిధంగా మన జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య మేడం గారు, సిఏ గారిని, శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా ఎస్ఐ రంగనాథ గారిని, వారి సిబ్బంది అందరినీ కూడా అభినందించారు. వీరందరి కూడా రివార్డులు అందజేయడం జరిగింది. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ 2 7th క్లాస్.